హాయ్ అన్నలందరికి నమస్తే. నేను మీ దినేష్. తెలంగాణ టాలెంట్ ఎట్లున్నారు? అంత మంచి అని నేనైతే సూపర్ ఉన్నా. ఇవాళ నేను ఎక్కడికి వచ్చినా అంటే అన్నం చూపిస్తా. అన్న మీ అందరికీ తెలుసు, పాట అంటే ఇష్టం ఉండే వాళ్ళందరికీ అన్న తెలిసి ఉంటుంది పక్క. ఇక్కడికి రావడానికి అన్న నాకు పర్మిషన్ ఇచ్చింది, నాకు మంచిగా అనిపించింది. చాలా మంది నీ మట్టి మాణిక్యాలను వెలికితో దినేష్ అని నన్ను ప్రోత్సహిస్తూ ఉంటాడు ఎప్పుడు. అన్న నమస్తే. నమస్తే దినేష్. అన్న మంచిగా ఉన్నారా? చాలా బాగున్నా. నేను ఎప్పుడు నేను పాటలల్లా చూస్తూ ఉంటా. లైవ్ లో చూస్తే అంటే అమ్మతోడు అనిపిస్తుంది. చాలా మంది వ్యూవర్స్ మిమ్మల్ని చూస్తారు పాటలల్లా. లైవ్ లో చూసినప్పుడు అయితే అసలు ఏం మాట్లాడడం అర్థమైతే. మొట్టమొదటి నీకు కంగ్రాచులేషన్. నీ కొడుకు పుట్టాడు, వారసుడు. అవును. సో ఆ వారసుడు పుట్టినప్పుడు ఆ కిక్ వేరే ఉంటుంది, ఆ ఎనర్జీ నీకు కనపడుతుంది. 2010లో నాన్న చనిపోయాడు అన్న. తర్వాత అప్పటి నుంచి మళ్ళా ఇంట్లో ఆయననే పుట్టిండి. మళ్ళీ అన్న ఫీలింగ్ ఫ్యామిలీ. నేను అమ్మతో కూడా మాట్లాడాను ఇంకా మధ్యలో. సో అమ్మ నీ గురించి బాగా ఎప్పుడు ఆరాట పడతా ఉంటది. తప్పకుండా ఈ ఇంటర్వ్యూ ముఖ్యంగా అమ్మకు కూడా చెప్తున్నా. మంచి దినేష్ మంచి ఇంకా చాలా ఎత్తుంది. మంచి కొడుకును కన్నా అమ్మ అంటావట కదా. విమానం సినిమా యాదికి వచ్చింది జనవరి 26 నా కొడుకు పుట్టినప్పుడు. ఇప్పుడు అదృష్టవశాత్ ఏమైందంటే మనం ఏ పాట చేసినా ఆ తాలూకు ఆ సందర్భానికి ఆ ఎమోషన్కి ఆ పాట ఎప్పుడు టాప్లో ఉంటా ఉంటాయి ప్రతిదీ. ఈ విమానం సినిమాలో ఉన్న పాట మాత్రం నాన్న అనే ఎమోషన్కి అది ఇంకా మనల్ని అలా అక్కడ కూర్చోబెట్టింది. కాలుతూ ఏదో లిరిక్ ఉంటుంది, వెలుగునిస్తున్నావు ప్రతి ఒక్క పాట. ఉప్పేడు నీ గుండెలో ఉప్పేనే దాచి, అన్నగా పంచుతావో. చరణ్ అర్జున్ అన్న అంటే పాటనే అది, కానీ ఆ పదం అనేది ఎన్నో పాటలు ఉంటాయి ఫోక్ అంటే. నేను ఒక డిఫరెంట్ టేస్ట్. థ్యాంక్ యూ. నేను విన్ని విన్నే అని చెప్పిన ఏమో అంటే ఒక 4 ఇయర్స్ ఛానల్ కొత్తలో పెట్టినప్పుడు నువ్వో రాయి నేను శిల్పి పాట. ఆ పాటతోటి నెక్స్ట్ 1 బై 1 పాటలు అత్తనే ఉన్నాయి ఇప్పటికీ. చాలా మంది చూసే వ్యూవర్స్ చరణ్ అర్జున్ అన్న అంటే ఒక మంచి రైటరు, సినిమాలకు చేస్తాడు ఇట్లా. కానీ కొంచెం చిన్న చిన్న వాళ్ళు కూడా నిన్న ఒక డిఫరెంట్గా ఇంకా ఏం పాటలు తిట్టాడు అన్న. కానీ కాంటాక్ట్ కాలేరు, నీతో మాట్లాడలేరు. ఎందుకు మాట్లాడలేదు? అందరితో నీతో మాట్లాడలేదు, బిజీ ఉంటావు కదా అన్న. స్టార్టింగ్ అసలు మీ పాట ప్రయాణం అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందన్న అసలు పాట? అమ్మతోట, నాన్నతోట, ఫ్రెండా, లేకపోతే ఎవరన్నానా? ఇక అందరికీ తెలిసిన అన్ని ఇంటర్వ్యూలో చూసినా కాదు దినేష్ అంటే కొత్తగా లేదు. ఏదైనా అంటే చెప్పి రావచ్చు మీరు. ఇంటర్వ్యూలు చాలా ఇంటర్వ్యూలు ఉంటాయి. పాట అంటే స్కూల్ నుంచి స్టార్ట్ అయితే కొంత అంతే. స్కూలే నాకు 6th 5th క్లాస్లో ఉన్నప్పుడే మా తెలుగు టీచర్ అరుణ మేడం అలాగే హనుమంతరావు సార్ వాళ్ళ ప్రోత్సాహంతో అలా పాటలు నేనే ఓన్గా కట్టుకోవడం అంటే ఆ రోజులలోనే స్కూల్లోనే జెండా వందనాలు, స్వతంత్ర దినోత్సవాలు, లేకపోతే ఏదైనా అకేషన్ జరిగినప్పుడు ఎవరో రాసిన పాటలు, ఎవరో కంపోజ్ చేసిన పాటలు మనం ఎందుకు పాడాలి, ఈ అకేషన్ మీద నేను ఒక కొత్త పాట క్రియేట్ చేస్తాననే థాట్ నాకు 4-5 తరగతులలోనే వచ్చేసింది. సో అప్పటి నుంచి ఈ రోజు కూడా మా స్కూల్లో పిల్లలు నేనప్పుడు ఆ చిన్న ఏజ్లో ఆ స్కూల్లో ఆ జెండా వందనాలకి ఆ దేశభక్తి గీతాలు నేను చేసినవి ఇప్పటికీ పాడుతూ ఉంటారు వాళ్ళు పాటలు అంటే. సో అది అలా ఆ రకంగా అప్పటి నుంచి నాలోని లోపల నుంచి ఒక పాటగాడు బయటకు వచ్చాడు. ఇప్పటిదాకా మీరు చూస్తూనే ఉన్నారు. అది అంటే ఇప్పటి వరకు మంచి మంచి ప్రాజెక్టులు చేసిరన్న. ఫ్యూచర్లో ఇంకా ఎటువంటి ప్రాజెక్టులు చేస్తారు అంటే? అంటే నేను ఏది అనుకోని చేయను దినేష్. నాకు ఆరోపుడు నీకు పక్క మన తెలంగాణ భాషలో చెప్పాలంటే ఇప్పుడు అప్పుడే తాడి చెట్టు మంచి కళ్ళు ఒడిసినట్టు అలా మనం చెట్ల కింద కూర్చొని తాగినట్టే నా పాటలు ఉంటాయి. అంటే అదేదో ఒక మడి కళ్ళు మాడిగా పెట్టి నీళ్లు కలిపి లేకపోతే మందు కలిపి చక్రీన్లు గిక్రీన్లు అని అలాంటివి అంటారు కదా, అవన్నీ వేసి రెడీ చేసిన పాటల్లాగా నేను ఎప్పుడు నేను చేయను. అలాంటివి చేయాల్సి వచ్చినప్పుడు అసలు చేయను. అది సినిమాకు ఓకే. అది సినిమాకి ఏంటంటే ఒక డైరెక్టర్ ఉంటారు, కథ ఉంటుంది, ఆ కథకు తగ్గట్టు పాట తయారు చేయాలి కాబట్టి చేస్తాం. కానీ నా నుంచి వచ్చే ప్రతి ఇండిపెండెంట్ సాంగ్ మాత్రం చెట్టు మీంచి కలగీసినట్టే. అలాగా సహజ వనరులు ఊట చెల్మలు ఉంటాయి. ఇప్పుడు ఇప్పుడు బోర్లు వేసారు, ఇప్పుడు నీళ్లు పెడుతున్నారు, పైప్ లైన్లు వేసి వాటర్లు వస్తున్నాయి. ఒకప్పుడు మనం చిన్న ఉన్నప్పుడు దాహం వేస్తే గుట్ట దగ్గరకు పోయి అక్కడ ఏదో నీళ్లు ఊరుతూ ఉంటే అక్కడ తాగేస్తూ ఉంటాం సెలిమే. ఆ సెలిమే లాంటివి నా పాటలు, ఏది ఇండిపెండెంట్ సాంగ్స్ చెప్తున్నాం. అలా నా మనసులోంచి ఏది ఉప్పొక్కితే అదే పొద్దున్నే పాట అయిపోతుంది. కానీ అది ఎలాంటి సింపుల్గా చెప్తారు కదా అన్న. అవునవును, సింపుల్గానే చెప్తున్నా. కానీ అది మాత్రం నాటే జోక్. అది అన్నదమ్ముల పాట కానీ. అవును, మా ఇంట్లో మా అన్న ఆ పాటకు ఫ్యాన్. మా పెద్దన్న, మేము ముగ్గురం అన్నదమ్ములు. ఎప్పుడన్నా మేమేమన్నా అనుకుంటే కూర్చుంటే కూర్చుంటే పంచాయతీకి ఎందుకు నీకు నాకు క్రోధం అని పదాలు ఉంటాయి కదా. మన కూడా
నేను ఆ పాట రిలీజ్ అయిన రోజు ఫేస్బుక్ లో పెట్టినప్పుడు కూడా ఫస్ట్ నేను ఆ పాటను షేర్ చేస్తూ ఒక మాట రాసింది దినేష్, ఏ ఇద్దరు అన్నదమ్ములు ఈ పాట ద్వారా కలిసినా ఈ పాట సూపర్ హిట్ అయినట్టే అని. అది కలవడం కాదు కదా, ప్రతి అన్నదమ్ములు ఓన్ చేసుకుని అది ఒక ఆంతం లాగా ప్రదర్శన, అంటే ఇంటర్వ్యూ ముచ్చటం కాదు ఇది, అక్కడ వాడట్లచ్చిన వాడే ఇక్కడ ఉన్నాడు అంతే, తమ్ముళ్ళే కదా ఇప్పుడు. అవును అంట, పాటల ఉంటుందన్నది అది, అమ్మకు కూడా ఆలోచన అంత రాదావచ్చు, నీలాగానే వాడు కడుపులో నువ్వున్న 9 నెలలు వాడు ఉన్నారని అమ్మ కూడా మాట అంటదో అన్నదో అని అన్నవన్న పాట. అది నీకు ఆ తడి ఉంది దినేష్, అంటే నువ్వు నాకు ఎక్కడ నచ్చుతావు అంటే, నేను అందుకు ఇప్పుడు చాలా సినిమా వర్క్ లగ్గం, మన ఒక సినిమా జరుగుతుంది డే అండ్ నైట్ అదే పనిలో ఉన్నా నేను, సో ఇంటర్వ్యూస్ అని వాళ్ళు అడుగుతూ ఉన్నారు కానీ, సో నేను అంటే ఇంటర్వ్యూలు ఇవ్వలేము రిజెక్ట్ చేసి అంత గొప్ప వాళ్ళని నేను అనట్లేను కానీ, మనకున్న పని ఒత్తిళ్ళల్లా, కానీ నువ్వు సడన్గా ఫోన్ చేయగానే నేను ఎందుకు అప్పుడెప్పుడు ఒకసారి నేను అమ్మతో కూడా మాట్లాడినాను గుర్తొచ్చింది. సో ఏదో చిన్న బండి వేసుకొని ఎండల్లో ఆ కరోనా టైంలో కూడా నువ్వు అలా నేను అప్పుడప్పుడు చూసేవాడిని వీడియోలు, నాకు ఎవరైనా డిఫరెంట్ వోకల్స్ కావాలి ఏదన్నా గమ్మత్తి మన దినేష్ ఛానల్లో ఏమైనా దొరుకుతారేమో అని అప్పుడప్పుడు చూస్తాను తెలంగాణ టాలెంట్. సో అలా ఎందుకు ఆ ప్రతిభ ఉన్న వాళ్ళ దగ్గరికి బండి వేసుకొని పాపం ఎండలో అలా పోతాడు, ఇప్పుడు వాళ్ళతో ఇంటర్వ్యూలు చేస్తాడు అని నీ మీద ఒక మంచి అభిప్రాయం ఉంది. అదేం లేదన్న, చెప్తా దానికి ఆన్సర్. పాటలు పాడటం వల్ల అంటే నాకు ఇష్టం, ఫస్ట్ నమ్మరు కొంతమంది, ఏదో యూట్యూబ్ లో పెట్టుకుంటే పైసలు అత్తాయవచ్చు, ఆ వీడియో తీసుకొని పోయి ఏదో చేసి యూట్యూబ్లో పెట్టి డబ్బులు సంపాదించి తిళ్ళు కట్టిండు ఇట్లా ఉన్నాడు అని అనుకుంటారు. కానీ నేను వెనక చేసుకుంది ఫ్రిడ్జ్లు ఏసీలు రిపేర్ చేసుకొని దేశాలు పోయినా ఎవరికి తెలియదు ఏమొస్తుంది యూట్యూబ్లో, ఏమొస్తుంది అని నువ్వు చేసేది ఏమన్నా ఆల్రెడీ సెలబ్రిటీల వాళ్ళు కొత్త వాళ్ళు, నువ్వు చేసిన తర్వాత వాళ్ళు సెలబ్రిటీలు అవుతుండొచ్చేమో కానీ అనిపిస్తుంది, పంచుకోవాలి కొంచెం చెప్పుకోవాలి. అయ్యా ఎన్నడో రోజు అన్న సమయం ఇస్తాడు పోతా ఒక దానో చెప్ అడుగుదాం అన్న నేను అనుంటే అనుకున్నా నేను, ఇలా ఒక తోకలు జరుగుతాయి కోర్చుకొని ముంగట్టుకోవాలి అంతే. చాలా చూసినా మీరు అన్న ఇప్పుడు చూస్తా ఇంటర్వ్యూలలో ఎవరన్నా మట్టి గొంతు దొరుకుతుందేమో అని, అది వాస్తవం అన్న, మీరు ఒక్కరన్నా చాలా మంది చూస్తారు, మీరేమో చెప్పారు కొంతమంది చెప్పారు, నేనైతే నీదే చూస్తా ఎందుకంటే నువ్వు ఎక్కడ ఊరినో పట్టుకొచ్చి ఆడ కూర్చోబెట్టుకుంటావు నువ్వు, సో అది మనోడు దాంట్లో దొరుకుతారు అని చూస్తూ ఉంటాను నేను. నాకు ఒక పాట అన్న, ఇది మా అన్నకు నాకు రీసెంట్గా గొడవ అయింది, అన్నదమ్ముల పాట ఒక 2 లైన్లు, నువ్వు వాడితే మావాడు ఇంకోసారి అన్న నిజం ప్రామిస్ వాడు చూడాలి, మా అన్న పేరు రాజేష్, చిన్న చిన్న సమస్యల గురించి ఎందుకంటే దూరమైన తర్వాత రారన్న, మావాడు పట్టి అనవసరంగా పని మేము పెట్టు మనము, వాడు మంచిగా ఉండాలని కోరుకుంటాం మా పైన, అన్నదమ్ములను కలుపుతూ ఉన్నాం మావాడు వినాలే ఎంత అంటే, మొన్న రీసెంట్గా ఘోరంగా గొడవైంది, షేర్ చేయాల్సి ఉంటుంది. నేను మా అన్నకు సారీ చెప్తా, కాళ్ళు కూడా మొక్కిన ఇప్పటికి కూడా చెప్తా, కాకపోతే ఏంటంటే నాకంటే పెద్దోడు, నాకంటే ముందు 9 నెలలు గర్భంలో ఉన్నాడు, నాకు ఒక 2 లైన్లు. నేనంటే నీ అన్న పేరు ఏం పేరు? రాజేష్, ఫ్రిడ్జ్ మెకానిక్ రాజేష్, బ్రదర్ రాజేష్. మా తమ్ముడు కూడా ఉండేవాడు హీరో నా దృష్టిలో, నా హీరో నా తమ్ముడే, మీరు కేసీఆర్ కథాగానంలో కూడా తను నా వాయిస్కి తను యాక్ట్ చేస్తాడు మహి అని. సో ఇలాగే వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినేసి ప్రపంచమంతా చరణన్న చరణన్నని ఆరాధిస్తా ఉంటే నాతో 7 సంవత్సరాలు మాట్లాడకుండా దూరంగా ఉన్నాడు, ఎవరెవరు మాటలో విన్నాడు, ముఖ్యంగా మన తెలంగాణలో తెలంగాణ శత్రువులు ఉంటారు కళాకారులందరూ, వాళ్ళతో వీళ్ళతో ఆ రైటర్లని ఈ రైటర్లని వాళ్ళందరితో జాయిన్ అయ్యాడు, మీ అన్నిట్లా మీ అన్నట్లా అని చెప్తా ఉంటే అన్ని మాటలు పట్టించుకొని, నేనేమనుకున్నా అంటే నేను బాగా యూజ్ సక్సెస్ అయిన తర్వాత పిలుద్దామ్మా తమ్ముని నా దగ్గరికి అనుకున్నా, తన సౌండ్ ఇంజనీర్ కూడా. ఒక 1 వారం రోజుల ముందు హాస్పిటల్లో ఉన్నాడని తెలిసింది, నేను వెళ్ళాను, అన్న అని అతను నాకు మాట్లాడే అవకాశం రాలేదు, తమ్ముడు అని నేను ఆయనకు మాట్లాడే అవకాశం రాలేదు, 1 వారం రోజులు చనిపోయాడు లాస్ట్ 1.5 ఇయర్ క్రితం. ఇప్పుడు ఎన్ని సక్సెస్లు వచ్చినా ఎన్ని విమానాలు వచ్చినా ఎన్ని పాటలు వచ్చినా అరే వాడు ఉంటే బాగుండు కదా మా తమ్ముడు ఉంటే బాగుండు కదా అనే ఫీల్ని నన్ను ఎవడు ఫుల్ఫిల్ చేయలేకపోతున్నాడు. సో చిన్న చిన్న ఈ ప్రపంచంలో తమ్ముడిని మించిన సైనికుడు ఎవడికి ఉండడు, అన్నను మించిన దేవుడు అన్నను మించిన నాయకుడు ఏ తమ్మునికి ఉండడు. సో నేను నమ్మేది ఏంటంటే ఆ రోజు అన్నదమ్ముల పాట చేసింది కూడా ప్రపంచంలో ఉన్న ఎంతోమంది అన్నదమ్ములు ఆ పాటిని కలిశారు, కానీ నా తమ్ముడు నన్ను కలవలే, అది వింటూ నా కోసమే మా అన్న రాశాడని చెప్పేవాడు, ఇప్పుడు వాడు కలుద్దామన్న వాడికి అవకాశం లేకుండా చేసింది ప్రకృతి. కాబట్టి తన ఆత్మ ఫీల్ అవుతూ ఉండవచ్చు, నేను అనవసరంగా మా అన్నను మిస్ అయ్యానే, ఇంకా ఏ జన్మలో నేను చరణార్జునికి తమ్ముడిని అవుతాను అని ఆయన ఆత్మ ఫీల్ అవుతుంటుంది. సో రాజేష్ నీ కూడా చెప్తున్నా, నీకోసమే ఎక్స్క్లూజివ్గా పాడుతున్నా, నేనున్న గర్భంలోనే ఏడాది నువ్వు ఉన్నావు తమ్ముడా,
ఇప్పుడు నువ్వాడ నేను ఈడ మనకెందుకు అడ్డుగోడ తమ్ముడ. చిన్నప్పుడు నీది నాది ఒకటే ఇల్లు, ఇప్పుడు నీ ఇల్లు నా ఇల్లు అంటారే వీళ్ళు. నే తొడిగిన అంగీలాగే నీకొచ్చేది, ఇప్పుడు నీ దారి నా దారెందుకు వేరయ్యింది. నన్నెవ్వడు ఏమన్నా నేనెత్తురు మరిగేది, ఇప్పుడెందుకు నీకు నాకు ఈ పంచాది. ఏ బంధం అయినా కలుపుకుంటే మొదలవుతాది, తోబుట్టు బంధం ఒకటి ఇంకేడా దొరకనిది. దండమన్న నీకు అమ్మతోడు. చాలామంది అన్నదమ్ముల మధ్యలోకి ఇవే ఏం తీసుకుపోం పోంగా నిజంగా నువ్వు అన్నట్టు చిన్నప్పుడు ఏ అన్నదమ్ములకు కూడా నాకు తెలిసి వాళ్ళిద్దరికి ఏముండదు దినేష్. పక్కన ఉన్న మనుషులు లేదా భార్యలో లేకపోతే ఇంకా ఈ ప్రపంచం చుట్టూ ఉన్న వాళ్ళు మన ఇద్దరం ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు నేను నీది నాది ఒకటే ఇల్లు, నీది నాది ఒకటే తండ్రి, ఒకటే ప్రపంచం. నీ ప్రపంచంలోకి నీ ఒక అమ్మాయి వచ్చి, నా ప్రపంచంలోకి ఒక అమ్మాయి వచ్చి, ఆ అమ్మాయి తాలూకు కుటుంబం, నీ తాలూకు కుటుంబం, లేదంటే నువ్వు పనిచేసే దగ్గర ఉండే నీ దోస్తులు, ఈయన దోస్తులు ఉంటారు కదా ఇక్కడే వస్తాయి. కానీ వీళ్ళెవ్వరూ కాదు. మళ్ళీ చివరికి అంద నేను అన్నదమ్ముల పాటలు కూడా చెప్పాను, నడి మధ్యన వచ్చేది ఏదైనా కొన్నాలేను, నేనే నిత్యం ఉండే నింగి నేలా. మీ పాటలన్నీ నేను టక టక నాకైతే నోటెడ్ ఉన్నాయి. ఇప్పుడు నాకు అందరు ఉన్నారు నా జీవితంలో, నాతో పాటు ప్రయాణించిన ప్రతి మనిషి ఉన్నాడు. కానీ మా తమ్ముడు ఒక్కడు లేడనే బాధ, ఇంతమంది ఉన్నా నాకు తీరట్లేదు, తోట తీరతలేదు. అది కోట్ల మంది, వేల మంది, లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. యూట్యూబ్లో ఒక పాట పెడితే మిలియన్ల కొద్ది చూస్తున్నారు. కింద చరణన్న చరణన్న అని రాస్తున్నారు. ఒకసారి కలిస్తే చాలు, ఒకసారి ఫోటో దిగితే చాలు అనే అభిమానులు చాలా మంది ఉన్నారు. కొద్ది కామెంట్లు అన్న నీకు, కానీ గురించి బాధపడకు. కానీ వీళ్ళెవ్వరు కూడా తమ్ముడిని రిప్లేస్ చేయలేకపోతున్నారు. అంటే తమ్ముడు అన్న అనే బంధం అంత గొప్పది, అది ఎవ్వరు చేయలేనిది. ఇంకా అది ఇంకొకరు భర్తీ చేయలేదు. తమ్ముని గురించి బాధపడకన్నా నేను తమ్ముడినే కదా. చాలా మంది ఉంటారా, చాలా. నేను అదే ఇందులో చెప్పాను కదా, ఏ బంధం అయినా కలుపుకుంటే మొదలవుతుంది. ఇప్పుడు నువ్వు నువ్వు కావాలంటే నా బామ్మది అయిపోవచ్చు, లేకపోతే నా మామ అవ్వచ్చు, లేకపోతే నువ్వు తమ్ముడివి అన్నవు అవ్వలేవు. నువ్వు అనుకోవడమే అంతే తప్ప నిజమైన తమ్ముడు, నిజమైన అన్న కేవలం ఆ కడుపులో పుట్టిన వాళ్ళు మాత్రమే ఉంటారు. సో కాబట్టి ఆ ఉన్నోళ్ళు ఎవరు, నన్ను చూసి నేర్చుకోండి. నేను కూడా ఒక్కొక్కసారి అనుకుంటాను, నేను నాలుగు మెట్లు దిగి మా తమ్ముడి దగ్గరికి పోయి ఉంటే బాగుండేదా, వాడిని మాట్లాడి ఉంటే బాగుండేదా. అంటే అలా అవుతుందని తెలియదు కదా, కాలం మనం ఇంకా చాలా టైం ఉందని అనుకున్నాం. అందులోనే నేను కూడా రాశాను, నువ్వు నేను 100 ఏళ్ళు బతుకుంటావు అనుకుంటే అందులో ఎన్నిసార్లు కలుస్తాం మహా అంటే చాలా కొద్ది రోజులే మనం కలిసి ఉంటాం. ఎక్కువ మన పిల్లలతో, భార్య పిల్లలతో మనం ఉంటాం, ఆయన భార్య పిల్లలతో ఆయన ఉంటాడు. ఎన్నడో ఒక రోజు కలుస్తాం మహా అంటే మొత్తం జీవితంలో 100 సార్లు కలుస్తామా లేదు. అన్నదమ్ముల గురించి కన్నా నాన్న గురించి ఇంకా గొప్పగా చెప్పినావు అన్న. ఏమిచ్చావా అని ఏమిచ్చావు నిందించకరా నాన్నను. ఏదైనా గాయం అవ్వగానే అమ్మ అనడం సహజం. ఆ గాయం మానేందుకు నాన్నని ఎందుకు గుర్తించాం? ముందుగానే నాన్నని గుర్తించాం. అమ్మ తోడు అన్నీ చూస్తా, అన్నీ ఇంటా. ఇన్ని పాటలు అందరూ పాటలు వస్తున్నాయి, కానీ పాట నేను పాడిపిస్తా నా కొత్త రోజులు నా కొంచెం గొంతు ఈ పాట పాడగలుగుతావా అని చెప్పి వాళ్ళు అప్పుడప్పుడు నేర్చుకుంటారు. అక్కడ నన్ను లిరిక్స్ చూసుకొని నేర్చుకొని వాడతారు. నువ్వు రాయి నేను శిల్పి, నాన్నే శవరం చేతివి అని ఒక వడ్డు కదా, అది అన్నే మంచి అనిపిస్తాయి అన్నట్టు. నన్ను తెలంగాణ టాలెంట్ దోస్తులకు చూపించాలని నాకుండే, నేను ఎప్పుడు మీతో షేర్ చేసుకోలే. కానీ కొత్త కొత్త ఛానల్ పెట్టినప్పుడు అన్న లైవ్ చూస్తుండే నేను, వాళ్ళని వీళ్ళని ఇట్లా లైవ్ అన్న కనబడుతుండే. అన్న ఇలా అవకాశాలు ఇవ్వాలన్నా నువ్వు అని అందు నేను. ఉన్నారన్న చాలా మంది తెలంగాణ టాలెంట్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ గొప్ప మనసున్న వాళ్ళు. ఎందుకంటే ఇందులో నువ్వేం పెద్దగా ఫేమస్ అయిన వాళ్ళని పెద్దగా చూపించవు. అవును, ఎక్కడో మట్టిలో ఉన్న వాళ్ళని అసలు వాళ్ళు ఎవరిని పట్టించుకొని తీసుకొచ్చి కూర్చోబెడితే దాన్ని ఫాలో అవుతున్నారు చూడు వీళ్ళు. ఇలాంటి వాళ్ళ వల్లే మేమందరం కూడా అయ్యేది. సో పాటని బలం చేసింది, పాటలు విని. ఇప్పుడు నేను ఒక సినిమాల్లో హీరోల సాంగ్స్ లేకపోతే వాళ్ళ చాటుగా నేను వెనకంగా వెళ్ళి సక్సెస్ కొట్టడం అది పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఎందుకంటే ఆల్రెడీ ఆ హీరో కనెక్ట్ అయి ఉంటారు జనాలు. ఆ హీరోకి నేను పాట చేయడం ద్వారా నా పాట హిట్ అవుతుంది. కానీ ఒక ఇండిపెండెంట్ సాంగ్స్ చేస్తే, ఎవరు రోడ్డును పోయేవతని క్యారెక్టర్ పెట్టేసి పాట చేస్తే కూడా ఆ నువ్వు రాయి నేను శిల్పిని అంత పెద్ద స్థాయిలో తీసుకెళ్ళి ఆ తర్వాత నుంచి నా ప్రతి పాటని విన్నారు కదా. ఇలాంటి ఆడియన్స్ ఉందన్న, పదాలల్ల బలం ఉంది, అది అర్థం చేసుకో. చిన్న బలం ఉన్నా మనకు ఎంత టాలెంట్ ఉన్నా వాళ్ళు ఆదరించకపోతే, వాళ్ళు దాన్ని మనల్ని గుండెలకు ఎత్తుకోకపోతే, వాళ్ళు స్టేటస్లు పెట్టకపోతే, వాళ్ళు షేర్ చేయకపోతే ఇలాంటి తెలంగాణ టాలెంట్ లాంటి ఛానల్ 2019 మార్చి శివరాత్రికి వచ్చింది. వచ్చింది నువ్వు రాయను శిల్పి.
అక్కడి నుంచి అంతా మారిపోయింది. ఇంకా ముందు ముందు మంచి మంచి చేయాలన్న ఇట్లానే అన్నదమ్ము. నేనంతా నా జీవితంలో నాకు ఒక ఎమోషన్ వచ్చింది, ఒక ఐడియా వచ్చి చరణ్ అర్జున్ మ్యూజికల్ ఎమోషన్ అని పెట్టింది. అందుకే నాకు ఏదైనా ఒక ఐడియా వస్తే నేను ఎలాంటి భయం పడను, అది ఎలాంటి సందర్భం అయినా కానీ ఎలాంటి సిచ్యువేషన్ అయినా కానీ అది రాగా పచ్చిగా నా మనసులో ఏమనిపిస్తుంది. అందుకే నేను ఏ పార్టీలో రంగులు రుద్దుకోను, ఏ గవర్నమెంట్. రీసెంట్గా ఫేస్బుక్లో నేను ఒక పోస్ట్ చూసిన సార్, కేసీఆర్ సార్ ఏ విధంగా అయినా నాకు ఇట్లుండదు పార్టీల గురించి అని కూడా చెప్పారు. నాకు ఉండదు. ఆ రోజు కేసీఆర్ గారి మీద పాట చేసినా ఆయన మీద ఇష్టంతోనే, రేవంత్ అన్నకు మూడు రంగుల జెండా పాట చేసినా రేవంత్ అన్న మీద ఇష్టంతోనే, చంద్రబాబు చేసినా ఎవరు చేసినా. బట్ నాకు పార్టీలు అసలు ఆ పార్టీల సిద్ధాంతాలు పాటిని అంత బ్రెయిన్ ఉండదు, నాకు అంత టైం కూడా ఉండదు. నాకు యుద్ధంలో పోరాడుతున్న ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క వీరుడికి పాట చేయాలి. ఇదే కొంచెం పెద్ద యుద్ధంలో వీరుడికి ఆయుధం అవ్వడం ఇష్టం నా పాట. అది ఏ యుద్ధం అయినా నాకు అనవసరం, యుద్ధం చేస్తున్నావా లేదని అంతే. ఫాలో అవుతా ఉంటాం, చూసే వాళ్ళు కూడా నాకు తెలిసి ఈ విధంగా నీ గురించి అనుకుంటారు అచ్చన్న, నా గురించి కూడా అనుకుంటారు అంత పెద్ద నువ్వు అది ఇది అని మాట్లాడతారు ఏంటి దినేష్ అన్న అంటారు. చిన్న మిస్టేకే మీరు అనేది ఒక పదం ఉంది అన్న. నువ్వు నేను ఎవరైనా సాధారణ దగ్గరికి పోయినా కానీ ఎవరి దగ్గరికి నువ్వు అంటాను అది అలవాటు. వాళ్ళు కొంతమంది అంటారు నువ్వు మీరు అని ఎందుకు అన్నావు, గౌరవించాలి కదా, ప్రేమ ఉంటుంది నువ్వులా, నీ పాటలు కూడా అట్లుంటాయి అన్న. ఇప్పుడు మొన్న విమానం సినిమా వచ్చింది, ఇప్పుడు నెక్స్ట్ ఏమన్నా? నెక్స్ట్ లగ్గం అని ఒక సినిమా వస్తుంది మన తెలంగాణ పెళ్లి సాంప్రదాయాల మీద. మంచి సినిమా, రమేష్ చెప్పాల గారు మంచి డైరెక్టర్, అద్భుతమైన పాటలు అవి. నాకు నేను ఈగర్గా వెయిట్ చేస్తున్న ఆ పాటల్ని జనం ఎలా ఎంజాయ్ చేస్తారని థియేటర్లో. మంచి ఆల్బమ్ అవుతుంది అప్పుడు. అంటే నాకు తెలిసి విమానం కంటే ఇంకా పెద్ద సక్సెస్ కావాలి. విమానం అనేది అది వేరు, అది ఒక సాఫ్ట్, ఒక తండ్రిని. ఇందులో అన్ని రకాల కమర్షియల్ సాంగ్స్ ఉంటాయి, అలాగే కొంచెం పెద్ద కంపెనీల సినిమాలు కూడా. మనసు ఎప్పుడు సంతోషంగా ఉంటుంది అన్న అనేది నన్ను చూస్తే ఎలా అనిపిస్తుంది అంటే ఎంత హ్యాపీగా అంటే పాటతోనే బతికేయచ్చు అన్నది కనిపిస్తుంది నాకు. పాట పుట్టిన ప్రతిసారి పాప పుట్టినంత ఆనందం ఉంటుంది. అలాగ రోజుకు నాలుగైదు పాపలు కూడా పుడుతుంటారు నాకు అంటే పాటలు. సో నాకు ఏమీ తెలియదు దినేష్, నాకు అసలు ఈరోజు ఏమారం అడిగితే తెలియదు, ఈరోజు ఏం డేట్ అడిగితే తెలియదు, ఏమి నా డబ్బులు లెక్క పెట్టడం రాదు నాకు ఇప్పటికీ. సో నేను చిన్నప్పుడు తెల్ల కాగితం లాగా పుట్టినప్పుడు పిల్లలు నా ఎలా నా కూతురు గోపాలి అంటూ నేనంతే. సో నాకు అన్నీ అందుకే నా గురించి ఎవరెవరో ఏదైనా నెగిటివ్గా మాట్లాడితే కూడా నవ్వు వస్తుంది నాకు. నాలాంటి మనిషికి కూడా మీరు ఏంద్ర నెగిటివ్ మాట్లాడదు. ఇప్పుడు ఫోన్ ఇక ఫోన్లలో మనం సరిగా రెస్పాండ్ అవ్వకపోవచ్చు, బిజీలో ఉంటాం, సౌండ్లో ఉంటాం. మనిషి వస్తే మాత్రం చాలా ప్రేమగా మాట్లాడతాను నేను. వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు అంత నా అనుభూతులతో వెళ్ళిపోతారు వాళ్ళు నా దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరు. సో వచ్చిన వాళ్ళందరికీ అన్న మా పిల్లలకు చెప్తాయి, మన స్టూడియోకి ఎవరు వచ్చినా అందరికీ ఆకలి టైంకి వస్తే అన్నం పెట్టాలి అందరికీ, మంచిగా పంపించండి అని. సో ఇంత ఉన్న మనిషిని కూడా నెగిటివ్గా మాట్లాడతారు, అలా ఎవరైనా మాట్లాడితే జాలేస్తుంది నాకు. అంటే మంచితనం ఉండదు ఇంకా. నేను సమాజంలో మనుషుల్ని కలపాలని మంచిత ఎలాంటి నా పాటల్లో విద్వేషాలు వివక్షలు ఉండవు చూడు, తెలుసు. కులాలు మతాలు ప్రాంతాలు, నువ్వు వేరు నువ్వు వేరు, ఆనకూడదాం ఇనకూడదాం ఇట్లా ఉండదు. కలిసి ఉండండి రా నాయన, నాయన ఇట్ట గొప్పోడు, అన్నదమ్ములు ఇట్లా గొప్పోళ్ళు, ఊరు ఇంత గొప్పది, ఆడపిల్లలు ఇంత గొప్పోళ్ళు అనే ఇవే చెప్తుంటాను. కాబట్టి ఆరోగ్యకరమైన ఆలోచనలు ఉన్న ప్రతి మనిషి సంతోషంగానే ఉంటాడు. అందరూ ఉండాలని కోరుకుంటావు ఇట్లా? అంతే, ఏముంటుంది అంట సమాజంలో, ఏముంది నీకు, ఏం తీసుకొని పోతావు నువ్వు? అందరూ ఒక తీరు ఉండగానే అన్న. ఇప్పుడు నేను యూట్యూబ్లో మంచి ఈ పాటలు స్టార్ట్ చేసేటప్పుడు నన్ను అందరు తిట్టింది ఏంటంటే, అరే ఒక మంచి అందమైన అమ్మాయిని పెట్టే ఫోక్ సాంగ్ చేయి, లేకపోతే స్వీకరణ పాటలు చేయి, లేకపోతే అడుగుదాం అనుకున్నాను కమర్షియల్ పాటలు చేయి, నీకు వ్యూస్ వస్తాయి అనేవాళ్ళు. మంచిగా చెప్తే ఓడింటాడు, మంచి చెప్తే ఓడింటాడు, నేను వినిపిస్తాను చూడండి, చెప్పే వాళ్ళు లేక జనాలు వింటలేరు. వినిపించి నేను చేస్తాను, మంచి పాటలు చేస్తాను, మంచి మంచి వైపు జనాలు మలిపిస్తాను. నేను అడుగుదాం అనుకున్నా అందరు తీస్తారు, కొత్త ఇన్స్టాగ్రామ్ లో కొంచెం ఫాలోవర్స్ ఎక్కువ ఉన్న అమ్మాయిని పట్టుకొస్తారు. అవును, రాపిస్తారు పాట మంచిగా ఉంటుంది. వాళ్ళతో రూట్ వాళ్ళని తప్పు పట్టడానికి లేదు, వాళ్ళ అట్లా చేయడానికి చాలా మంది ఉన్నారు, వాళ్ళు కిందికి వస్తుంది అది. ఎవరో ఒకరు ఏదో ఒకటి ఎంచుకోకపోతే కష్టం కదా. నాకు కమర్షియల్ పాటలు చేయడానికి సినిమాలు ఉన్నాయి, మాస్ పాటలు చేయడానికి సినిమాలు ఉన్నాయి. నాకే అనిపిస్తుంది అన్న, ఒకప్పుడు జిమ్మికుంట కానీ అటు వరంగల్ అటు సైడ్ మా ఊరు సైడ్, అవును, వాళ్ళు సింగర్స్ హైదరాబాద్ ఇక్కడ కృష్ణనగర్కి వచ్చి ఇట్లా ఎక్కడెక్కడైతే ఇవి ఉన్నాయి స్టూడియోస్ అక్కడికి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చిపోయేవాళ్ళు. నాకు నచ్చకపో, నేను అటు దేశంలో చూద్దూ, నేను ఇంటర్వ్యూలు కూడా చూద్దూ, మీరు ఎక్కడో స్టూడియోలు ఉందరు లేదు, అన్ని ఎక్కడ ఉంటాడు అక్కడికి పోయి ఎందుకు తీయరు ఇల్లు, పోరాదా ఇల్లకు. సరే
నేను అప్పుడే ఇట్లా తిరుక్కుంటూ కాంటాక్ట్ అయ్యి అచ్చుడు కాదు, నేను అనేది ఒక మెట్టు పైన ఉండాలి, నా కష్టాన్ని నువ్వు గౌరవించే మాట నీ దగ్గర నుంచి నాకు కావాలి, ఎవరైనా కానీ నీ ప్లేస్లో ఉన్న వాళ్ళు. అందుకో తిరిగిన, నేను తిరిగిన తర్వాత వాళ్ళు తిరుగుడు మొదలు పెట్టి ఇప్పుడు వాళ్ళు. నేను ఎవరు నా నోటీసులోకి రాలే, నేను ఇట్లా కళాకారుల దగ్గరికి పోయి ఇంటర్వ్యూలు చేసేది నా దృష్టిలో దినేష్ ఒక్కడే. అంటే ఇప్పుడు పోదురన్న, నేను చూడలేదు మరి ఎవరు వస్తారు కొంచెం ఫేమస్ ఇప్పుడు అవుతారంట ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో. అప్పుడంటే కొత్తతనం అది, ఇప్పుడు కంపెనీ నేనే కామన్ అయిపోయినా, ఆయన పోతాడు బండి మీద పోయి ఎవరన్నా పాటలు పాడిపిత్తడి, ఇప్పుడు అదే నడుస్తుంది. టెక్నికల్ గా వర్క్ చేస్తాను నేను మళ్ళీ ఛానళ్లకు. దారేష్ణుడు చాలు, దారేష్ణుడు ఎప్పుడు దైవమే అంటారు. సంతోషం అన్న, ఓవర్ ఊరికి పోయినా కానీ నువ్వు మా చిన్నమ్మని ఇంటర్వ్యూ చేసినావు. ఇప్పుడు నీ ఫాలోవర్స్ అందరు కూడా చరణ్ అర్జును దినేష్ అన్న ఇద్దరు మంచిగా పాటలు పాడిపించరు కాదు, మంచిగా మొత్తం ముచ్చట పెడుతురు అని ఖచ్చితంగా అనుకుంటారు. లేదు, నీ ద్వారా నాకు తెలిసి చాలా మంది ఇంకా అద్భుతమైన గాయకులు బయటకు వస్తారు. ఇప్పుడు నేను ఇప్పుడే సినిమాల్లో తీవ్రంగా ఎక్కువ చేస్తున్నావు కాబట్టి నేను ఇప్పుడు నాకు సినిమాల్లో ఏ అవసరం వచ్చినా నేను తెలంగాణ టాలెంట్ చూస్తాను. నీ నువ్వు ఇంటర్వ్యూ చేసిన చాలా మంది అమ్మాయిని సినిమాలో పాడిస్తాను చూడు, నేను ఆల్రెడీ లిస్ట్లో కొందరు ఉన్నారు నాకు మంచిగా పాడతారా నాకు. కాకపోతే వాళ్ళ తల్లిదండ్రులు ఏంటంటే ఏదో ఆ ఇంటర్వ్యూని నన్ను బదిలాడి, నేను బదిలాడదు వాళ్ళ అమ్మ నాన్న. అదే మన వాళ్ళది కదా, అయ్యో ఒక అదాంటి బాడతెత్తి ఎడదోల కుర్రి రేపటి నుంచి అని చెప్పి పిరంచి పూజ నిర్మల్ దూరం అమ్మాయిది అక్కడికి బాసర దగ్గర అట్లా తిరిగిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది నన్ను అవహేళన చేసిన వాళ్ళు కూడా ఉంటారు. నువ్వు ఇట్లా ఇంటర్వ్యూ చేయడం వల్ల వాళ్ళకి ఏమైనా లాభం జరిగిందా? ముందు ఇది ఉంటుంది మన వాళ్ళ దగ్గర, నాకు అది బాధ అనేది. ఏమైనా డబ్బులు ఇచ్చిండా ఇంటర్వ్యూ చేసిండు అదే ఉన్నది. మరి నేను కూడా కొందరు ఈ కథాగానాలు పెద్ద పెద్ద వాళ్ళే చేయడం ఎందుకు, పెద్ద ఇప్పుడు కేసీఆర్ గారిది చేసాం, జార్జ్ రెడ్డి చేసాం, వాళ్ళది వెళ్ళి చాలా మంది చేసాం కదా, ఈ ఊరికే మళ్ళా ఏదో ఆ పెద్దవాళ్ళ కాలేలకే చేస్తాడు, కథలు పెద్దవాళ్ళకే ఉంటాయా పేదవాళ్ళకు ఉండవా అని చెప్పి కొన్ని కొన్ని చిన్న చిన్న వాళ్ళే కూడా చేసిన నేను. చేస్తే వాళ్ళే వాళ్ళ కాలు మనోళ్ళే నీ కథాగానం ఆయన పాట చేసినట్టుగా చరణార్జున నీకేమైనా ఇచ్చిండా? వీళ్ళకి ఎందుకన్నట్టు ఆ కథని తీసుకొని దాన్ని పాట చేసి దాన్ని వీడియో చేయడానికి ఎంత ఖర్చు అవుద్ది? పైసలు ఖర్చు అవుతాయి, ఎవడు పెడతాడు అది? మళ్ళీ అందుకే అవి ఆపేశాను. ఇంకా ఎవడైనా పెద్దోడు ఆ కథ ఏదైనా ఉంటే ఎవరైనా సపోర్ట్ చేస్తే చేద్దాం, కానీ మన అంటే ఈ పేదరికాలలో తెలంగాణలో తెలియనితనాలు ఇంకా ఉన్నాయి. అందుకే నువ్వు ఇంటర్వ్యూ చేసినా కూడా ఏమైనా ఇచ్చిండా అని ఇచ్చిండా ఊర్లలో కూడా మేము అప్పుడు కరోనా టైం. నాకు మంచి ఆలోచన వచ్చింది అన్న, జరిగింది సంఘటన మన ఛానల్లో 400 మంది పైన ఇంటర్వ్యూ అయినా ఇప్పటికీ 4 సంవత్సరాల జర్నీ. ఇందులో డబ్బులు ఇవ్వడానికి ట్రై చేస్తారు, బైక్ మీద వచ్చిండు కదా అన్నం తినడానికో వద్దు ఉన్నాయి నాకు, లేనప్పుడు ఫోన్ చేస్తే అయ్యి నాకు ఎందుకు తీసుకోలేవు రీజన్ చెప్పవా అని అంటారు. వాళ్ళకు పర్సనల్ గా చెప్పినా ఇప్పుడు తెలవాలే, ఈ రోజు డబ్బులు ఇస్తావు 1,000 రూపాయలు 2,000 ఎంతో 5,000 ఇస్తావు నీ దగ్గరికి వచ్చినందుకు, నేను అవి తీసుకుంటా, రేపు నేను మంచి స్థాయికి చేరుతానా చేరనా తెలియదు. నేను ఒక హోదాకి వచ్చిన తర్వాత పబ్లిక్ లో ఉండే వ్యూవర్ నాకు డబ్బులు ఇచ్చినాయనే ఒకప్పుడు మన ఇంటికి వస్తే నాకు నేను డబ్బులు ఇచ్చిన అంటే సరిపోతుంది నేను మళ్ళీ కిందికి రావడానికి. అందుకే ఇప్పుడు విలువలతో సిద్ధాంతాలతో ఉండేవి ఇప్పుడు గొప్ప విజయాలు చూస్తారు. మన ఛానల్లో ఉండే పాటలు అన్ని లిరిక్ మీరే ఉంటారు, అవును సింగర్ మీరే ఉంటారు, మ్యూజిక్ కూడా మీరే. ఈ లిరిక్స్ అంటే చదువుకుంటే లిరిక్ రాయగలుగుతాం, మ్యూజిక్ అంటే ఖచ్చితంగా నేర్చుకోలే టెక్నికల్ టెక్నీషియన్ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర అట్లాంటి అంటే మీరు ఇలా చదువు కూడా ఉంటది కదా మ్యూజిక్ లా, అట్లా చదువుకున్నారా? నేను కీబోర్డ్ నేర్చుకున్నాను, పియానో క్లాసెస్ కి వెళ్ళాను, తర్వాత టెక్నికల్ గా చాలా దాదాపు 10-15 నుంచి మ్యూజిక్లో ఉన్నా కదా, అంటే పాటలు రాసేటప్పుడు కూడా పెద్దవాళ్ళ దగ్గర ఉండేవాడిని కాబట్టి ఆ టెక్నికల్గా మొత్తం ఆ విషయాలన్నీ నేర్చుకున్నాను, సౌండ్ ఇంజనీరింగ్ నేర్చుకున్నాను నా పాటలు. నువ్వురాయి నేను శిల్పి, దానికి మొత్తం నేనే మిక్సింగ్ మాస్టరింగ్ నుంచి అంటే ఇంకొక 2 మనిషి లేకుండా ఆ పాటలు చేసింది నేను. ఆ రోజు నాకు అంత స్కోప్ కూడా లేదు, ఎవరు లేరు, స్టూడియో కూడా లేదు అప్పుడు. సో అలాగా అన్నిటి మీద అవగాహన తెచ్చుకుని అంటే ఇది నేను ఇందాక చెప్పాను కదా నాకు డేట్ ఏందో ఆదివారం, అలాంటప్పుడు చేసే పని అన్న పూర్తిగా తెలియాలి కదా. నేను ఆ పాటతోనే చూసిన అన్న ఫస్ట్, నువ్వు రాయని శిల్పి పాట అదే ఫస్ట్ నాకు ప్రైవేట్ సాంగ్ అక్కడ నుంచే మెసేజ్ చేసిన అన్న ఇట్లా వినే దానికి డిఓపీగా అంటే వీడియో తీసిన ఎవరానికి తెలియదు నాకు, ఎవరో తెలియదు దినేష్ అన్న ఆ వీడియో ఇట్లా ఎడిటింగ్ ఇట్లా డిఓపీ వర్క్ చేసింది వీనే అని మన దగ్గర ఉండే. అసలు వాస్తవానికి తెలంగాణ టీం అంతా బెంగళూరు శివశంకర్ గారు అని వాళ్ళ సూర్య డైరెక్టర్ అంతా, బట్ నాకు ఎవ్వరు ఫేస్లు తెలియదు ఏం తెలియదు, నేను పాట పంపించాను వాళ్ళు అక్కడ. వాస్తవానికి తెలంగాణ టాలెంట్ పుట్టడానికి వినే ఆయన ఫస్ట్, ఆయనే
అయినానే ఎక్కడ నుంచో ఫోన్ చేసి ఛానల్ పెడదామంటే కొంచెం చేసి తర్వాత నేను ప్రాబ్లమ్ మంచి టీమ్ సూర్య డైరెక్టర్ కానీ విన్నీ కానీ వాళ్ళంతా ఆ పాట ఎందుకు అది అట్లా అంటే యూట్యూబ్లో ఒక అద్భుతమైన దారేయడానికి ఆ రోజు అందరు అలా పనిచేసి ఉంటారు. నాన్న పాట అనలేదే, బి వెంకటేషన్లోనే ఉంది. దాని తర్వాత వచ్చింది నాన్న పాట, మూడో పాట అన్నదమ్ములు, మూడు వరుసగా బ్లాక్ బస్టర్లు అయినవి. ఇక తర్వాత ఇక మళ్ళా మన ఓన్ ఛానల్ నుండి పాటలు వేసుకుని జిఎంసీ ఛానల్ నుండి నాకు ఫస్ట్ అర్థం కాలేదు జిఎంసీ అంటే. జి అంటే గోపమ్మ అమ్మ పేరు, అమ్మ జీ మిరాకిల్స్. ఇప్పుడు గోపమ్మ పేరే గోపాలి బిడ్డ పాప కదా, అమ్మ పేరే ఆమెకు పెట్టాము గోపాలి అని. గోపాలి నేను అంటే సోషల్ మీడియాలో చూస్తాను మంచిగా ఉంటుంది రింగులు రింగులు ఎంటికలు. ఎవరి పాపయ్య? పాపని చూస్తా. నాకు కూడా మొన్న కొడుకు పెట్టినాకనే నాకు విమానం సిమ్ అయ్యాదికి వచ్చి ఉదయం రిలాక్స్ అయినాక నాకు ఒక మెసేజ్ పెడతా చెప్తా అనుకున్న సంతోషం అన్న నాకు హ్యాపీ ఉంది. పుట్టినాడు చేసినట్టున్నావు నాకు కాల్ చేసావు, ఫోన్ వచ్చింది. నేను ఫోన్ చేసిన ఇంత మందికి చేసినో లేదు కానీ ఒక స్టేటస్ ఇంటర్వ్యూ కోసం చేసినప్పుడు చెప్పావు, చెప్పిన కొడుకు పుట్టినా అని. ఆ స్టేటస్ పెట్టిన బాధ్యత వల్ల అంటే కొంతమందికి చెప్పిన అయ్యో కొడుకు పుట్టిండు చెప్పలే అని ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. ఏం పేరు పెట్టేవాడు? యువాన్. యువాన్ యువాన్ మంచిగా ఉన్నాడు ఆరోగ్యంగా, 3 కిలోలు ఉన్నాడు ఆడు. అమ్మ హ్యాపీ ఫస్ట్. నువ్వు కరీంనగర్లో 2010లో దేవిశెట్టి హాస్పిటల్ ఉంటుంది, నాన్న అస్తమా. ప్రొద్దున 7 గంటల ప్రాంతంలో హాస్పిటల్, ఉప్మా నాన్నయ్య అద్దాలు తీసుకొని పోయినా అప్పటికి నాన్న చనిపోయిండని చెప్పారు. ఆ టైల్స్ కొరిగిన అక్కడ మళ్ళా 2024 జనవరి 26 ప్రొద్దున 7:44 మగ పిల్లవాడు పుట్టిండు అని లోపలికి వెళ్ళి వచ్చి చెప్తే ఏడ్చిన. నాన్న ఎదుకు వచ్చాడు? అరే నాన్న కోసం పాట పాడన్న. నాన్న ఏమిత్తాడు ఏమిత్తాడు అని అనకుర్రి అని ఒక పాట రాసినావు. అదే చాలా మంది నాకైతే మా నాన్న ఆయన రూపాన్ని ఇచ్చిండు. నేను కాపీ నాన్న కాపీ. నేను ఎవరైనా నాన్న ఇస్తాడంటే ఇచ్చేవాడే నాన్న, ఏమీ తీసుకోకుండా మన దగ్గర నుంచి మనకు అన్నీ ఇస్తాడు నాన్న. నేను అందుకే అమ్మల మీద కవిత్వాలు పాటలు రాసి చాలామంది కవులు అదే చేస్తూ ఉంటారు కదా, నాన్నని ఎందుకు పట్టించుకోరన్న సెన్స్ నుంచే నేను చాలామందిని నా సర్కిల్లో కూడా విన్నాను. నా మా నాయన మంచోడు అయితే నేను ఈ పాటికి ఇది ఐదు నువ్వు అది ఐదు నువ్వు, మా నాన్న తాగుబోతూ మా నాన్న తిరిగిపోతూ మా నాన్న నన్ను పట్టించుకోలేదు, హైదరాబాద్కి వస్తే నాకు ఛార్జీలు ఇవ్వలేదు అంటారు. వాళ్ళందరికీ ఒక చిన్న ఆన్సర్ లాంటివి చెప్పాలనే ఆ పాట చేసినారు. పాటల గాయం అది ఎట్లా వచ్చినాయి అన్న ఆలోచనలు అది. ఆ పాట వాడుదు అన్న ఒకసారి. ఏదైనా గాయం అవగాని అమ్మ అనడం సహజం, ఆ గాయం మానే మందుకునే నాన్న అసలు గుర్తించం, నువ్వు నింగిన ఎగిరే గాలిపటం నిన్నెగరేసేదే అమ్మ, మీ ఇద్దరికీ ఆధారమయ్యే కనిపించని దారం నాన్న, ఏమిచ్చావని ఏమిచ్చావని నిందించకురా నాన్నను, ఈ భూమి మీద ఏ సిరిమించునురా తానిచ్చిన ఈ జన్మను, ఇష్టంగా గుండెలపై తన్నించుకుంటాడు కష్టాన్ని తను మోస్తూ నిన్ను పెంచుకుంటాడు, తను చేరని తీరాలే నిన్ను చేర్చాలనుకుంటాడు, తన కందని ఆనందం నీకందితే చాలనుకుంటాడు, ఏమిచ్చావని ఏమిచ్చావని నిందించకురా నాన్నను. నాకు ఇలా తృప్తి అయింది అన్న నిజంగా. నువ్వేమన్నా అనుకో, నువ్వేమనుకున్నా నేను పడతా. ఊకే ఇందు పాడంగా వినాలి నేను కాకుండా మన ఛానల్ నువ్వు అన్నావు కదా ఈ సబ్స్క్రైబర్లు, నీ అంతా కూడా నేను ఎప్పుడు అలా అంత థింక్ చేయలే, నన్ను ఇప్పటి వరకు ఒక బ్యాడ్ కామెంట్ పెట్టి తిట్టలేరు వాళ్ళు ఇప్పటి వరకు వ్యూవర్స్. నీ ఆలోచనని నిజమని నీ ఆలోచన కరెక్ట్ అని నిన్ను మొట్టమొదట సమర్థించేది మన కుటుంబ సభ్యులు, మన బంధువులు, మన స్నేహితులు కదా, మన సబ్స్క్రైబర్సే. మనం ఒక ఇప్పుడు నేను ఆ యూట్యూబ్లో ఆ రోజు ఆ పాటల జర్నీని మొదలుపెట్టినప్పుడు మంచి విషయాలతో కూడా నేను గెలుస్తానని అందరితో ఛాలెంజ్ చేసి నేను బయటకు వచ్చినప్పుడు ఆ మొట్టమొదటి నువ్వురా నేను శిల్పితోటే నన్ను రే నీ కరెక్టే, ఎందుకంటే అంతకుముందు నేను సినిమాల్లో మ్యూజిక్ చేస్తే అవి సరిగ్గా రీచ్ అవ్వకపోయేది, 1000 మంది వ్యూస్ కూడా ఉండకపోయేది ఆ పాటలకి. మేము చెప్పాము కదా అయ్యా నువ్వు హాయిగా పాటలు రాసుకోక నీకు ఎందుకు మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పి నన్ను అనేవాళ్ళే ఉండేవాళ్ళు. నేను మంచి మ్యూజిక్ డైరెక్టర్ రా నాయన, నేను క్రియేట్ చేసిన పాట అద్భుతమైన ఒక కంపోజర్, అది ఎందుకో కుదరట్లేదు ఎందుకో హిట్ అవ్వట్లేదు అని చెప్పి నన్ను నేను ప్రూవ్ చేసుకోవడం కోసం నేను చేసింది ఆ పాట.
ఆ రోజు మొట్టమొదటి పాటకి నన్ను ఆకాశానికి ఎత్తేసారు. సో ఆ సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు మన కుటుంబ సభ్యుల కన్నా గొప్పవాళ్ళు. లేట్గా వచ్చిన సక్సెస్ మాత్రం వస్తుంటుంది అన్న, నేను ఒప్పుకుంటా దాన్ని. తెలంగాణ టాలెంట్ యూట్యూబ్ ఛానల్ పెట్టినాక 9 నెలలు ఏకధాటిగా ప్రతిరోజు అటు ఏసీలు రిపేర్ చేసుకోవాలి, ఫ్రిడ్జ్లు రిపేర్ చేసుకోవాలి, అన్ని చూసుకోవాలి, బండి వేసుకొని ఉరకాలి. అది కూడా 100 సీసీ బండి, ఫ్యాషన్ చిన్న బండి. దాన్ని పట్టుకొని తిరుగుతున్నాం, తిడుతుంది అమ్మ. కెమెరా చిన్నది కొనుక్కున్నా ఒకటి, ఎందుకు కొనుక్కొచ్చినావు, ఏంది ఏం చేస్తావు, ఇవన్నీ తిట్లకు సమాధానం ఏదో ఒక రోజు అత్తెత్తి అనుకుంటా. కానీ క్వాలిటీ ఉంటుంది, నీ చిన్న కెమెరా అయినా స్టార్టింగ్ వీడియోలు కూడా బాగుంటాయి. మంచిగా ఉండకుంటే నాకే నచ్చదు. సౌండింగ్ కానీ మాటలు అవన్నీ కూడా నీట్గా కలర్ కూడా బాగా చేస్తాను. అంటే ఒక పొలాల్లో కూర్చొని చేసినా కూడా అది వీడియో చూడ ఇష్టాక అసలు వాస్తవానికి నిన్న ఎటన్నా బయటకు తీసుకుపోతా, అటు హైవేకి వెళ్దాం అనుకున్నా కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు ఎంత బిజీ ఉంటావు నాకు అర్థమైపోయింది. ఆల్రెడీ రికార్డింగ్ అవుతున్నది లోపల, ఉందామనుకున్నాను. తెలంగాణ టాలెంట్ వ్యూవర్స్ చరణ్ అర్జున్ అన్న పాటలు వినకపోతే ఒక్కసారి వినుండ్రి, విన్నారు మీరు ఆల్రెడీ, వినని వాళ్ళు ఉంటారు. చాలా పాటలు ఉన్నాయి సినిమాలకు ఉన్నాయి. మీరు శ్రీదేవి డ్రామా కంపెనీలో చెప్పకపోతే కొన్ని పాటలు నాకు కూడా తెలియకపో. నేను యూట్యూబ్ నుంచి స్టార్ట్ అయ్యా అనుకుంటారు అందరు, సినిమాల్లో 2004-3 నుంచి సినిమాలు ఉన్నా నేను. స్టైల్ సినిమా, ఈ మన డాన్స్ సినిమా, మొన్న మీరు అలా చెప్పిన తర్వాత అనుకున్నా చెప్పాలన్నా, నువ్వు లోపల ఉంచుకుంటే ఎట్లా తెలుస్తాయి అసలు ఆ రోజు అక్కడ. అంటే సమాజానికి మనం ఇంత చేస్తున్నప్పుడు సమాజం కూడా తెలుసుకోవాలి కదా. ఎంతసేపు తలుకులు మిల్కుల గురించే కాదు, మనలాంటి వాడు ఒకడు ఉంటాడు, ఒక ప్యూర్ మనిషి, వాడు సమాజం కోసం ఆరాట పడతా ఉంటాడు, అలాంటి వాడిని గురించి తెలుసుకుందాం, అలాంటి వాడిని కూడా పెద్దవాడిని చేద్దాం అన్న ఆలోచన వాళ్ళకి ఒక రోజు వస్తుంది, అది నమ్మకం ఉంది నాకు. సో నేను ఊరికి నేను అని చెప్పుకోవడం నాకు ఇష్టం ఉండదు. నాకు మనం చేసిన పాటలు అలా అటు పని అవి చేస్తూనే ఉన్నాయి, చేప కింద నీరులాగా. అందరు ఇప్పుడు నువ్వు అన్నావు మా అన్న మా అన్నదమ్ములు కొట్టుకుంటే ఆ పాట అంటున్నావు, ఇంకోరు ఏదో నాన్న గురించి పాట అంటారు, ఇంకోరు ఏదో ఏదో అంటారు. అలా అవన్నీ చూస్తున్నప్పుడు ఏ కొమ్మకేపు అనే ఒక పాట ఉంటుంది, మనుషుల్ని సేవ్ చేసుకునేది ఓ మనిషి సాంగ్ కూడా. కాబట్టి మనం కంగారేం అవసరం లేదు. ప్రజలు వాళ్ళకి మనం ఏదేమైనా కోపం, మన అందరం పెద్దోళ్ళని చేసి మనల్ని ఎందుకు చేయరు, మనకు అంత ఆరాటం, మన పని మనం చేసుకుంటూ పోవడం అంతే. చెప్తుంది కదా, నాకు అనిపించింది అన్న విషయంలోనైతే అనిపించింది పబ్లిక్ వినని మిస్టేక్ చేస్తాడు మరి చెయ్యద్దు కదా. పెద్ద పెద్ద వాళ్ళు చెప్తుంటావు ఇంకా నువ్వు. నన్ను అందరూ అంటారు నువ్వు సబ్స్క్రైబ్ చేసుకోండి, నీ ఛానల్ని ఒక నోట్ కూడా వేయవు, నువ్వు చెప్పవేంది అంటారు. ఎందుకు చెప్పాలి, నేను సొసైటీ కోసం చేస్తున్నప్పుడు బాధ్యత ఉంది కదా. నువ్వు సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే నీ అది నీ దురదృష్టం. అది ఇక్కడ ఎంట్రింగ్ లో నేను చేసే అంత మంచి పాటలు నీ చెవిలో దాకా చేరే భాగ్యం నీకు లేకపోతే నువ్వు చేసుకో. స్టూడియోలో డోర్ కాడికి రాగానే అర్థమైపోవాలి సెకండ్ అక్షరం అంతే, నీ పైన నువ్వు ఆధారపడి చెయ్యి ఏదైనా. అందుకే నా పని నేను చేసుకుంటూ పోతా, భగవద్గీత చెప్పినట్టు ఫలితాన్ని ఆశించను, మనం పని చేసుకుంటూ పోతా ఫలితాలు అవే వస్తుంటాయి. ఇంకొకటి అంటే నన్ను ఇంటర్వ్యూ చేయాలని ఎందుకు అనిపించింది అని మీకు అనిపించచ్చు. ఫస్ట్ మీరు అంటే పాటగా బాగా ఇష్టం అన్న, పాటలు పాడటోళ్ళు అంటేనే ఇష్టం. మళ్ళీ నీ పాటలు అంటే నేను వట్టిగా నాకు వాడరాదు, తప్పులు వాడుకున్నా బండి మీద పోకుండా వాడుకునేటోని. అన్న దగ్గర పోవాలి కలవాలి అంటే పాటలు పాడే వాళ్ళందరినీ చూపించి సపోర్ట్ చేసినావు నన్ను. దినేష్ అమ్మతో ఒక మాట అన్నావు, ఇప్పుడు నన్ను ప్రోత్సహిస్తారు, తిట్టే వాళ్ళ గురించి ఆలోచిస్తారు చాలా మంది. మన మైండ్ కూడా మంచి మాటలు అయిపోయలేదు, చెడు మాటలాడిన వాళ్ళ గురించి. అందుకోసమే అన్నతో 4 ముచ్చట్లు ముచ్చట పెడతా. ముఖ్యంగా కొడుకు పుట్టిండు అని, విమానం సినిమాలో కొడుకు చనిపోతాడు అలా. అసలు ఎట్లా రాసిరా నా విమానం సినిమాకు, అది అడుగుదాం అనుకుంటున్నా మాటల సబ్జెక్టు మైండ్ లోకి ఎట్లా వస్తుంది అది పాట. నాగా కథ కథే డ్రైవ్ చేస్తుంది మనల్ని అంతే. దర్శకులు డైరెక్టర్ల గొప్పతనం ఏంటంటే వాళ్ళు ఆటోమేటిక్ మనం అప్పటిదాకా ఒక మూడ్లో ఉంటాం, మనం ఏదో ఆలోచనలో ఉంటాం, అసలు మనం దానికి విరుద్ధమైన భావాలతో ఉన్నా కూడా వాళ్ళు అందులోకి మనల్ని తీసుకెళ్తారు. అంటే థియేటర్లకు కోట్లాది లక్షలాది మంది ఆడియన్స్ని ఏడిపించాలి అంటే ముందు ఇచ్చి మాలాంటి టెక్నీషియన్స్ని ముందు వాళ్ళు అలా ప్రపంచంలోకి తీసుకెళ్తారు. అలాగే విమానం డైరెక్టర్ అలా నన్ను తీసుకెళ్ళి, శివప్రసాద్ గారు, ఆ సముద్రకన్ని గారి యాక్టింగ్, ఆ పిల్లోడి యాక్టింగ్, అదంతా అలా. నేను రఘువరన్ బీటెక్లో తండ్రి క్యారెక్టర్ అప్పటి నుంచి చూస్తాను. మా తమ్ముడు పేరు చెప్తుండే సముద్రకన్య, ఇట్లా తమిళ్ ఆయన శంభో శివ శంభో అప్పుడే 10 ఏళ్ళ క్రితం నేను ఆయనతో పనిచేసిన, కానీ అప్పుడు నాకు అంత క్లోజ్ లేకుండే, నేను కొంచెం బెరిగ్గా ఉండేటువంటి దగ్గర పోవాలంటే కట్ చేస్తే ఇది కూడా షూటింగ్ అప్పుడు కానీ ఎప్పుడు కానీ నాకు ఆయన అసలు టచ్ అవ్వలే. ఇక్కడ సినిమా చూశాక ప్రీమియర్ చూసి నా వర్క్ చూసి ఇంప్రెస్ అయ్యి ఆయన నాకు ఫోన్ చేసి అప్పటి నుంచి క్లోజ్ అయిపోయారు ఆయన.
సో అది అది చాలా ఆనందాన్ని ఇచ్చింది. అంటే మన పని ద్వారా ఏదో వేరే శంభు శుభశుభ కూడా తెలిసినోడనో ఎవరో రికమెండ్ చేస్తే పోయి పరిచయం చేసి అట్లా క్లోజ్ అవ్వలేదు ఆయన. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చిన్న మెసేజ్ పెట్టినా కూడా తమ్ముడు అరే చెప్పురా అని మంచి ఏదో నాకు ఏదైనా బాధ వచ్చినా కూడా ఆయనతో పంచుకుంటాను నేను సముద్రకని గారితో. నాకు అర్థమైంది అన్న, ఈ జనాలు ఇష్టం వచ్చినట్టు అనుకుంటారు, మనం చేస్తున్నా చేసుకుంటే వెళ్ళిపోవాలంటే జనం ఎట్లయినా అంటారు మంచి చేసిన అంటారు చెడు. అంటే జనాలలో ఎక్కువ శాతం మంది మనల్ని మంచి కోరుకున్నారు, మనల్ని మంచి మనల్ని ఇష్టపడ్డారు కాబట్టి మనం ఇక్కడ ఉన్నాం దినేష్, నువ్వైనా నేనైనా. సో చెడు వాళ్ళు తక్కువ ఉంటారు, అది ఎక్కువ మనకు కనపడుతుంది అంతే. సో వాళ్ళని అస్సలు పట్టించుకోవద్దు, మనం మంచి కోరుకున్న వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి మనం ఇక్కడ ఇప్పుడు ఎన్నికల్లో గెలిచినోడికి ఓడినోడికి 2% 1% తేడానే ఉంటాయి ఎన్నికలు. ఆ 1% 2% ఎక్కువ వేశారు చెబితే ఆయన గెలిచాడు. మనకు కూడా అంతే, మనల్ని మనం ఆ చెడు మాట్లాడే వాళ్ళ గురించి ఆలోచిస్తాం కానీ మనల్ని ప్రేమించే వాళ్ళు అంతకన్నా ఎక్కువ ఉన్నారు కాబట్టి మనం ఇక్కడ ఉన్నాం. అది 1% 2% శాతం ఎక్కువ ఉంటుంది. అది ఎక్కువ నోల వైపు ఉందా మనం ఆడి గురించి మనకెందుకు, ఆడు ఎలాగంటాడు బ్రెయిన్ కూడా ఎట్లా ఆలోచిస్తాయండి. తెలంగాణలో మరీ ఎక్కువ ఉండరు, మన జిల్లాల్లో అయితే ఇక అసలు ఆ పక్క ఊరు నుంచి ఒకడు వచ్చాడు, పక్క స్టేట్ నుంచి ఒకడు వచ్చాడు, వాడు సెలబ్రిటీ అటాడు, పాటలు పాడతాడు అట లేదా ఆడు మ్యూజిక్ అటాడు అంటే ఊరికి అన్నాడు. మనోడే ఉంటాడు రోజు మన ఇంటికి అడగ కనపడతాడు కదా ఈడు, ఆ ఈడేంది ఒప్పుకోరు. సో అంతే, హైదరాబాద్ అంటే ఓన్లీ ఇక్కడ ఉన్నాడు అందరు వచ్చి ఉంటేనే ఇది హైదరాబాద్ అయింది అంతే అంతే. అది తెలుసుకోకుండా మాట్లాడితే మనం ఏం చేయలేం వాళ్ళను. ఒకప్పుడు ఆంధ్రప్రదేశే కదా అన్న మరి, ఇప్పుడు అది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అందరు ఉంటేనే హైదరాబాద్ ఉంది. తెలంగాణ వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఇక్కడ మొత్తం మాతో సినిమాలు మా ఊరోళ్ళు అయితే మాకు అవకాశాలు ఇచ్చేట వాళ్ళంతా వాళ్ళే ఉన్నారు. ఏ తెలంగాణ వాళ్ళు ఇట్లా అని ఏం లేదు ఇప్పటికి. కానీ ఇప్పుడు తెలంగాణ పాటలు సినిమాలు వస్తున్నాయి ఇప్పుడు కొన్ని లేదు. ఇప్పుడు తెలంగాణని తెలంగాణ వాళ్ళ కంటే ఆంధ్ర వాళ్ళు ఎక్కువ ఇష్టపడతారు మన పాటల్ని. ఇప్పుడు నా దగ్గరికి వస్తుంటారు కదా సో ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు ప్లస్ ఇప్పుడు ఏదైనా పొలిటికల్ సాంగ్ అయ్యి చేయమని అక్కడ ఎమ్మెల్యేలు మంత్రులను అడుగుతారు కదా, వాళ్ళంతా కూడా మన స్టైల్ని మనదైన ఫోక్ స్టైల్ అలాంటి పాటలు కోరుకుంటున్నారు. అలాంటి మనకంటే ఎక్కువ వాళ్ళే ఇష్టపడుతున్నారు వాళ్ళకి. ఇప్పుడు అవి నచ్చుతున్నాయి ఇప్పుడు ఒకప్పుడు ఎట్లుండే అంటే సినిమా పాటలు వస్తుండే ఏదైనా నువ్వు చూపించుకుంటున్నాయి కదా దినేష్. ఇప్పుడు మనం నేను నాలో ఈ కోణం ఉందని చెప్పి నేను నువ్వురాయి అన్నదమ్ములు నాన్న పాటలు చేశాను కాబట్టి ఓ చరణ్ అర్జున్ని ఇష్టపడడం మొదలు పెట్టారు. సో మనకు అంతకుముందు అవకాశం లేదు తెలంగాణ ఫోక్ సాంగ్స్ కానీ తెలంగాణ అయితే అన్న ఫ్యామిలీ సాంగ్స్ మంచి ఎమోషనల్ సెంటిమెంట్ సాంగ్స్ మీరు కళ్ళు మూసుకొని అవ్వలీలగా చేస్తారు. ఆ పదాలు అట్లుంటాయి, అది చదువుకోనలా కూడా అర్థమయ్యేటట్టు ఉంటాయి. రాసేటి నేను అదే పెద్దగా గ్రంథాలు తిరిగాను, పుస్తకాలు చదివాను, నా పాట చదువురాను కూడా అర్థం కావాలనేది నా సిద్ధాంతం. నేను అనుకున్నా నా దగ్గరకు పోతే పాటలు పాడిపించుడు కాదు, ఏదన్నా తెలుసుకుంటా నేను. అంటే ఇప్పుడు ఏం లేదు దినేష్, ఆకాశంలో సందమామ ఆకాశానికి ఎంత ముఖ్యమో నువ్వు నాకు అంత ముఖ్యం అన్నాను అనుకో, ఏం అన్నయ్యం అన్నాడు ఏంది నాకు అర్థం కాలేదు, ఆకాశం అన్నాడు సందమామ అన్నాడు అని చెప్పి దాని గురించి నువ్వు తెలుసుకునే లోపే నీకు ఆ సారం తగ్గిపోతుంది. దినేష్ నువ్వు అంటే నాకు చాలా ఇష్టం భయ్య అమ్మ, నువ్వు లేకపోతే నాకు ఎట్లా ఉంటుంది, సింపుల్ అయిపోయింది తెలిసిపోతుంది. నీతో కసేపు గడపతే నాకు ఎటు తోయేది అంటే నా పాట అది. నేను రెండో కోణాలు నేర్చుకుంటా పాటని డైరెక్ట్ చెప్పేస్తా అంతే. ఒక నిమిషం కూసుంటే ఒడిసే గొడవ ఏమన్నది ఏమున్నది నీకు నాకు అంతటి క్రోధం అయిపోయింది. ఒక నిమిషం కూసుంటే ఒడిసే గొడవ అని ముచ్చటది పాట కాదు. దాన్ని మనం వేరే రకంగా కప్పి దాన్ని ఒక వర్ణించి ఏదో రాయొచ్చు, బట్ అది రాయడానికి చాలా గొప్ప కవులు గొప్ప రచయితలు ఆల్రెడీ రాసిన వాళ్ళు రాస్తున్న వాళ్ళు రాయబోతున్న వాళ్ళు ఉంటారు. నాదో సినిమాలో అయినా ఇలాంటి ప్రైవేట్ సాంగ్లని నా స్టైల్ ఒకటి ఏంటంటే టక్కన ఇంగ్లీష్ మీడియం అని కూడా అర్థమైపోవాలా, అసలు చదివేరాని అని కూడా అర్థమైపోవాలి. ఇప్పుడు ఆ కారు దోలుతున్నారని ఒక బెంజ్ కారుని తీసుకుంటే నా పాట ఆ డ్రైవర్ గానికి ఫేవరెట్ అయి ఉండాలి, వెనక కూర్చున్న ఓనర్కి ఫేవరెట్ అయి ఉండాలి. అంటే వాళ్ళిద్దరిని ఆ బ్యాలెన్స్ చేయగలిగే విధానం ఆ పాటలో ఉండాలి. ఆడి ఒక్కడికి నచ్చినా అది ఫెయిలే, వెనకోడికి ఒక్కడికి నచ్చినా ఫెయిలే, అది ఇద్దరికి అర్థం చేసుకోవాలి. అదే పాటల అంత బలం ఉందన్న, ఇద్దరికి కాదు మొత్తం మందికి బయటకిన వాడేటోళ్ళకి కూడా నచ్చుతుంది పాట. అంటే అంటే అనేది అన్ని వర్గాలు దానికి తారతమ్యాలు ఉండకుండా అందరికీ రీచ్ అయ్యేలాంటి పాటలు చేయాలనేది నాకు. పాటలు హిట్ అయిన తర్వాత మళ్ళీ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి లిరిక్స్ మార్చి ఒక అంటే రీసెంట్గా మీరు పాడిన పాటలు నేను చూసిన ఏదన్నా మళ్ళీ మార్పులు చేర్పులు చేస్తారన్నా, లేకపోతే అదే ఫైనల్ ఏ పాటలు మనము ఏదది నువ్వరాయి నేను శిల్పిలా కావచ్చు లిరిక్ మన మీరు అన్లవ్ అంటే ఫస్ట్ అన్ల బి వెంకటేషన్లు వచ్చిన లిరిక్ వేరు, తర్వాత మళ్ళా ఆ పదం పడ్డది
ఆ పదం తీసేసి పాడిరేదో ఉంటది నాకు గుర్తు కత్తలేదు. అది నువ్వు రాయిన శిల్పి అంటారని వాడినా? ఓకే ఓకే. అది వేదికల మీద అంటే ఇప్పుడు ఆ రోజు అది వచ్చింది, కొందరు ఏందో ఆ శిల్పాలు చెక్కేటోళ్ళు మేము అంటారని వాళ్ళం కాదు ఆ పదం అంటే నా ఇంటెన్షన్ వేరే. వాళ్ళు అంటరానోడు మీ అక్కడ శిల్పం చెక్కినోడు అక్కడ కూర్చుంటే కూర్చున్నారు ఈడు చెక్కాడు అని మనకు ఆడ తెలియదు కదా, వాడిని పట్టించుకోకుండా పోతాం మనము. ఆడు చెక్కిన రాయి దగ్గరికి వెళ్ళి పూజిస్తాం, కానీ చెక్కినోడు అక్కడ కూర్చున్నా కూడా వాడిని పట్టించుకోము మనము అనే సెన్స్ నాది. దానికి అది అంటరానంటే వీళ్ళు వేరే రకంగా అనుకొని సో కొందరు హట్ అయినట్టు మెసేజ్లు అవి పెడితే ఎందుకులే మళ్ళీ మనము సరే ఆ పాటలేదో వచ్చేసింది. మనం లైవ్ గా కనపడి పాడేటప్పుడు కూడా ఆ పదాన్ని మళ్ళీ లేనిపోని తలకానప్పుడు లేచుకోవడం ఎందుకు, అలా అట్ట అవుతున్నారు కదా దాన్ని ఎందుకు మనం అని అది అది నేను మార్చేస్తుంటాను అంతే. నేను ఇన్నా అన్నం అట్లా వాడండి ఎందుకు అలా తప్పేముంది అంటే ఇట్లాంటి పదం కదా ఎవరన్నా ఫీల్ అవుతారు అని ఇట్లా తీసేసుకుండా వచ్చని అయితే నేను అంటే లైవ్ గా పాడేట అందులో ఎప్పటికీ అట్లే ఉంటుంది. అందులో నేను ఏదన్నా వేదికల మీద పాడేటప్పుడు సవరం చేస్తే మళ్ళీ ఆ యూట్యూబ్ కింద మళ్ళీ కామెంట్లు పెడతారు ఎవరు ఎవరైతే శిల్పాలు చెక్కే వాళ్ళు ఉన్నారో మేమంటారు అన్న వాళ్ళు మమ్మల్ని ఇట్లా అన్నాడు మమ్మల్ని అట్ట అన్నాడు అంటారు ఎందుకు వచ్చిందని. నాకు గొడవల కంటే ప్రేమ ఇష్టం ఎక్కువ. నన్ను సమయం కూడా నీకు లేదన్నా అంటే అట్ట మన వల్ల ఒక మనిషి బాధపడతాడని బాధపడ్డారు అని అంటే అది జీవితంలో చాలా పెద్ద ఓటమి. అది మన వల్ల అంటే మనకు తెలియకుండా వాళ్ళు వాళ్ళు ఊహించేసుకొని బాధపడితే మనకు సంబంధం లేదు. మనమే మనం దానికి కారణమై మనం డైరెక్ట్ ప్రత్యక్షంగా బాధ పెడితే మాత్రం అది జీవితంలో అంత పెద్ద ఓటమి లేదు. ఎంతమంది మనుషులను నేను ఏం సంపాదించుకున్నా నా బ్యాంక్ బ్యాలెన్స్ ఏంది నాకు ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి నాకు తెలియదు అసలు సంపాదించినా తెలియదు. ఇప్పుడు కాదు నువ్వు పదేళ్ళైనా కూడా నేను ఇదే మాట చెప్తా, కానీ ఎంతమంది మనుషులను సంపాదించుకున్నా అనేది నాకు ఇష్టం. ఇంతమంది ఈరోజు ఎవరు వచ్చారు దినేష్తో పాటు ఆ కెమెరామెన్ బ్రదర్ వచ్చాడు ఇతరు వచ్చాడు మీరందరూ కూడా ఈరోజు నా లిస్టులో పడిపోవాలి. నా బ్యాంక్ బ్యాలెన్స్లో మీరు ఉండాలి. నా మనుషుల బ్యాంక్ బ్యాలెన్స్ మనుషుల బ్యాంక్ ఉంటుంది నా హృదయంలో. ఆ బ్యాంక్ లో మళ్ళీ ఈ రోజు ఇంకొక ముగ్గురు చేరారు నాకు. దినేష్ ఆల్రెడీ ఉన్నాడు, దినేష్ తో పాటు ఇంకొక ఇద్దరు వచ్చి చేరారు. వీళ్ళు మీతో కూర్చొని మంచి భోజనం చేస్తా, మీతో మంచి కబుర్లు చెప్తా. ఈ రోజు నా జీవితం మళ్ళీ మీరు నాకు కలుస్తారో ఈ జన్మలో మళ్ళీ ఈ ఇద్దరు మనుషులు నాకు ఎక్కడ తరసపడతారో కూడా తెలియదు. ఉన్న కాసేపు వాళ్ళు ప్రేమగా మంచిగా నన్ను ఒక మంచి అద్భుతమైన జ్ఞాపకంగా గుర్తించుకుని వెళ్ళిపోవాలి నా ప్రాపర్టీ. వాస్తవానికి ఈ 2024లో అవును 2 నెలలు గడుపుతుంది. నేను 2023 వేరు 24 వేరు. 24 అంటే 26 డేట్ పాటు పుట్టినది కాదు. ఈ ఇయర్లకు రాగానే ఓ సిస్టమేటిక్ కంప్లీట్. ఇప్పుడు రాజే ఉన్నాడు, రాజును నేను కాదని నేను ఏ పని చెయ్యా, నాకు ఒక ఉండాలి ఒకరు. ఇన్ని రోజులు సింగిల్ గా చేసిన ఫిక్స్ అట్లా అన్నట్టు నీళ్లు కట్టిన అన్నా మంచిగా చూసిన అన్ని వీడియోలు చూసినప్పుడు ఇంట్లోనే ఒక రూమ్ పెట్టావు అటు కార్ పార్కింగ్ పక్కకు చిల్ల కట్టుకున్నా. ఇప్పుడు నేను 3 నెలలకు మనకి చేసేటప్పుడు నీకు ఇన్విటేషన్ పంపుతా, మీరు రావాలి పక్క. ఇంకా ఏం జరగలే బ్రో, 21 రోజు అయిపోయింది మొన్న. మహారాష్ట్ర వాళ్ళది బాగా దూరం అమ్మాయిదా, ఇక అటు ఓడిట వచ్చుడు మనకు 1 డే అవుతుంది ఖచ్చితంగా పోవడానికి. ఇక 3 నెలల దాకా అటే ఉండని వచ్చినాక ఇక్కడ ఫంక్షన్ చేసేటప్పుడు అందరికి మనోళ్ళ యూట్యూబర్లకు నా క్రియేటర్లకు అందరిని పిలుచుకుంటా. అందరికి ఇష్టమే, నేను తిడతారా తిడదీట అంతే కానీ వాళ్ళకి నేను ఇష్టమే. ఎందుకంటే 190 ఉంది, 150 హైదరాబాదే ఉంటది అన్న. సిటీల లోకల్ కార్లో వచ్చారా? కార్ తీసుకొచ్చిన అటు పార్క్ చేసిన అటు కార్ వచ్చిన ఎంత బిజీ ఉంటావు అనుకున్నా, నాకు ఇంత సమయం ఇచ్చినావు అన్న సంతోషం నాకు. ఫస్ట్ నువ్వు సంతోషంగా ఉంటా అంటే నువ్వు మా కళాకారులందరినీ ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరినీ వాళ్ళ ఊళ్ళకి పోయి తీసుకొచ్చి మాకు చూపిస్తా ఉంటావు, నీకోసం సమయం ఇవ్వడే నాకు అనిపించింది. ఎందుకంటే ఏంది అనుకుంటారు కొంత అనుకుంటారు, నువ్వు అయితే అనుకో నాకు అర్థమైపోయింది. నేను అసలు మనుషులు నాకు మనిషే ముఖ్యం ప్రపంచంలో, మనిషే ముఖ్యమంత్రి అయినా ఒకటే నాకు, మామూలు రోడ్ మా అమ్మ వాచ్మెన్ అయినా ఒకటే నాకు మనుషులు. వాళ్ళలో ముందు మనిషిని చూస్తా, ఆ తర్వాతే వాళ్ళ డిజిగ్నేషన్ చూస్తాను. నీకు ఫస్ట్ సారి అంటే యూట్యూబ్ పరంగా నేను అందరూ అంటే చాలా మంది లైక్ చేసిన ఫైనల్ ఆ సాంగ్ ఒకసారి నువ్వు రాయి నేను శిల్పి. నూరాయి నేను శిల్పి చెక్కుతున్నంతసేపు, నిన్ను నేను చెక్కుతున్నంతసేపు, ఆ తరువాత అంటారంతా నిన్ను దేవుడని. నేను నీ గర్భగుడినే కట్టేటప్పుడు నేను పెద్ద మిస్త్రీ, అది పూర్తయ్యా
కాలోనకొస్తా ఉంటే నన్ను బయటికి తోస్తీవి, నోరాయి నేను శిల్పి చెక్కుతున్నంతసేపు, నిన్ను నేను చెక్కుతున్నంతసేపు. చాలా బలమున్న పాటలు రాస్తావన్న, ఆ పాటల వల్లనే ఇవాళ నేను ఇక్కడికి వచ్చినా. నువ్వు నలుగురికి పరిచయమైన ఇంకా మంచి మంచి పాటలు రాయాలి, జనాలు నేను మంచిగా ఆదరించాలి, నువ్వు మంచి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను నేను. తప్పకుండా దినేష్, థ్యాంక్ యూ. తెలంగాణ టాలెంట్ ఛానల్లో ఇది ఇతన్ని ఈరోజు దినేష్ అనే వ్యక్తిని నా ముందు దాకా ఇక్కడ కూర్చునే స్థాయికి తీసుకొచ్చిన మీ అందరికీ నేను మరొక్కసారి అంటే మీ హృదయాలకి కృతజ్ఞతలు చెప్పకుండా ఉంటే ఈ ప్రోగ్రామ్కి ఈ ఇంటర్వ్యూకి వాల్యూనే లేదు. ఎందుకంటే మీరు ఈ సబ్స్క్రైబ్ చేసుకుని దినేష్ని ఎంకరేజ్ చేయకపోతే ఈ 400 మంది నాతో కలిపి 401 ఏమో తెలీదు, ఇంతమంది మేము మీ ఇక్కడ కూర్చొని మీతో మాట్లాడే అవకాశం మాకు రాకపోయేది. సో అందులో ఆ 400 మందిలో ఇంకెంత గొప్ప వాళ్ళు అయ్యేది ఉందో, ఎంతమంది సూపర్ స్టార్లు అవుతారో ఫ్యూచర్లో మన తెలంగాణ టాలెంట్ను వేదిక చేసుకొని. సో అందుకు మీకు నేనైనా లేకపోతే ఎవ్వరం పెద్దోళ్ళమైనా మీరు చూసే వాళ్ళ ఆదరణ లేకుండా కాలేదు. అలాగే దినేష్ నీకు కూడా ఏం చెప్తున్నా అంటే, నువ్వు ఎప్పుడు నీ ఇందాక మళ్ళీ చెప్పినా నీకు చెప్తున్నా చాలామంది చెప్తున్నా, మనం గెలిచి ఎవరు గెలిచినా ఎక్కువ శాతం ప్రజలు మనల్ని ప్రేమిస్తేనే, ఎక్కువ శాతం ప్రజలు మనల్ని ప్రేమి మనకు మద్దతు ఇస్తేనే మనం గెలిచినాం. వాళ్ళ వైపే చూడాలి తప్ప మన గురించి నెగిటివ్గా మాట్లాడే వాళ్ళ గురించి, మన గురించి చెడుగా మాట్లాడే వాళ్ళ గురించి ఈరోజు వాళ్ళ వైపు చూడకూడదు. వాళ్ళ వైపు వాళ్ళు ఏదో రోజు రియలైజ్ అయ్యి అరే మేము ఇలా అనుకున్నామే మేము, కానీ దినేష్ అలా కాదు, చరణ్ అర్జున్ అలా అనుకున్నాం, ఆయన అలా కాదు అనే రోజు తప్పకుండా వస్తుంది. మనం ఇలాగే కష్టపడి వాళ్ళ గురించి ఆలోచిస్తే ఆ రోజు మనం తీసుకురాలేము. మన గురించి పాజిటివ్గా మాట్లాడే వాళ్ళ గురించి, మన గురించి మంచి కామెంట్స్ పెట్టే వాళ్ళ గురించి, మనల్ని మద్దతు ఇచ్చే వాళ్ళ గురించి మాత్రమే ఆలోచించాలి. మన పని మనం చేసుకుంటే ఆటోమేటిక్గా మన గురించి చెడు మాట్లాడే వాళ్ళు కూడా మన ధరలోకి వస్తారు, మన కోసం జై కొడతారు ఒకరోజు. సూపర్ అన్న, విన్నారు కదా, ఎక్కడికి పోయినా కూడా నేనే మాట్లాడతా, కొత్త కొత్త వాళ్ళని చూపిస్తా. ఇవాళ నాకు ఏమంటే అన్నను ఇప్పుడు నన్ను మీరు కొంతమంది చూడని వాళ్ళు కూడా ఉన్నారు, అంటే ఓన్లీ వీడియోలనే చూస్తారు. రైల్లో కనబడితే విధానం వేరుంటుంది. నేను కొన్ని సంవత్సరాల తర్వాత అంటే సోషల్ మీడియాలో ఫోటోలు చూసిన, వీడియోలలో చూసిన, మాట పరంగా విన్నాం, ఫేస్బుక్ మెసెంజర్లో కాల్ చేసుకున్నాం, ఇలా ఎదురుగా అన్నని కలిసిన నాకైతే ఇలా మస్తు సంతోషంగా ఉంది అన్న, హ్యాపీ. మళ్ళీ ఇంకోటి స్పెషల్గా ఏంటంటే 2024లో ఈ 2 నెలల వరకు ఈ మధ్యకాలంలో నేను ఇంటర్వ్యూలు చేయలే. ఓకే, ఈ 24లో మీదే మొట్టమొదటి ఇంటర్వ్యూ ఇది. చిన్న చిన్న వీడియోలు కలిపి 400 పైన అవుతాయి, అన్ని ఇంటర్వ్యూలు అంటే ఒక 400 అవుతాయి అవి. ఇప్పుడు నేను ఇంకా మంచి మంచి టాలెంటర్లు నేను ఫోన్ ఆన్ చేస్తే వేల మెసేజ్లు ఉంటాయి. తప్పకుండా నువ్వు తీసుకురావాలో చూపించాలి. ఆ కళాకారులందరినీ నేను మన తెలంగాణ టాలెంట్ నుంచే పిక్ చేసుకుని నేను సినిమాల్లోకి తీసుకెళ్తాను. నేను ఖచ్చితంగా టాలెంట్ ఉన్న వాళ్ళ కోసం అయితే రిస్క్ తీసుకుంటా, ఆ గొంతు నా చెవులకి వినబడి నచ్చాలి. ఫస్ట్ నచ్చిందా నేను అక్కడ ఉంటా అన్న తెల్లారి వరకు. ఒకప్పుడు బండి ఉండే, ఇప్పుడు కారు కూడా కొనుక్కున్నా. అవును, కొంచెం నాకు కూడా చాలా మంది కాల్ చేస్తూ ఉంటారు, ఫోన్ చేస్తుంటారు, నేను వాళ్ళు నీకు పంపిస్తా, వాళ్ళని కూడా పట్టుకుని అలా అలా కథలు మంచిగా ఖచ్చితంగా చేస్తా అన్న. కళ అంటే అది కళగానే మిగిలిపోయే వాళ్ళకు నేను నెరవేర్చిన వాళ్ళు. ఒక పాట యూట్యూబ్ లో వాడితే చాలు అనేటోళ్ళు, అంకతి లక్ష్మి మొన్న వాడింది ఆమె మంచిర్యాల, ఆమె కనకవ్వ కూడా మొదటి మొట్టమొదటి పాట పాడటానికి వచ్చిన రోజు అది నేను పెట్టినావు. ఒకనొక దశలో నాకే బా ఏమో రావట్లేదు, నా టైం అంతా వేస్ట్ అయిపోతుంది అనిపించింది ఒక రోజు. కానీ నేను కాస్త ఓపిక తెచ్చుకుంటే ఒక అద్భుతమైన గొంతు ప్రపంచానికి పరిచయం అవుతుంది, ఈ వయసులో అది స్టార్ అయిపోతుంది అని ఎందుకో నమ్మకం వచ్చి 2 రోజు కూడా మళ్ళీ ఇంకా రికార్డింగ్ చేసిన నేను గొబ్బియల్లని. అలాగే నల్గొండ గద్దరు నరసన్న, ఇప్పుడు ఈ రోజు నరసన్న పాట అందరు అంటారు 3 రంగుల జెండా తర్వాత. కానీ ఆ రోజు నరసన్న నేను కలగనేటువంటి, నా ఏదో రోజు నరసన్న అంటే ఈ సమాజం పడాలి అని. సో కాబట్టి నువ్వు కూడా నేనేమేమి వానెక్క ఏపల్లె పిల్లోడో పాడిన వానెక్క కావచ్చు, ఇట్లా ఇప్పుడు యూట్యూబ్లో స్టార్ అయిపోయింది మా నాగదుర్గ కావచ్చు. సో ఇలాంటి వాళ్ళందరినీ ఆ రోజు నాకున్న పరిధిలో నాకున్న దాంట్లో నేను నా ప్రయాణంలో వాళ్ళని కూడా భాగం చేసుకొని వాళ్ళు వాళ్ళ టాలెంట్లు వాళ్ళు చూపించుకున్నారు, వాళ్ళ కష్టం వాళ్ళు పడ్డారు, వాళ్ళు సక్సెస్ అయ్యారు. నువ్వు చేసే వాళ్ళు కూడా తప్పకుండా అవుతారు. నువ్వు అలాంటి వాళ్ళందరినీ నువ్వు ఈ ప్రయాణాన్ని ఆపొద్దు, నువ్వు దీని ద్వారానే నాకు నచ్చినవు, దీని అసలు ఆపదు. కానీ ఓపెన్ టాక్ విత్ దినేష్ అంటే ఇక్కడ ఓపెన్ టాక్ చరణ్ అర్జున్ ఉన్నాడు. నిజంగా నేను ఇంటర్వ్యూ చేసినట్టున్నా, ఏ పర్లేదు నాకు అట్లానే కాదు, కానీ నాకైతే తృప్తి అయింది. ఎందుకంటే అన్న ఇట్లాంటిది కూడా ఒకటి ఉండాలి.
మనము చెప్తే గానీ తెలియదని నాకు ఒక అభిప్రాయం ఉండే, తెలిసే టైంకి అదే తెలుస్తుంది అని సమాధానం ఇచ్చిన సంతోషం ఉందామన్నా. చూసిరు కదా చరణార్జున అన్న అంటే ఏంది అనేది మీకు ఇంటర్వ్యూ మొత్తం చూసిరు కాబట్టి తెలుస్తుంది. అందుకోసమే తెలంగాణ టాలెంట్ అనేది కళాకారుల కోసం ప్రయాణంలా అన్న నన్ను గుర్తించిండు. ఈ ఇయర్లోనైతే ఫస్ట్ అన్నదే ఇక్కడ నుంచి అన్న చెప్పినట్టు చాలా మంది ఆ మెసేజ్లు ఉన్నాయి, అందరి దగ్గరికి నేను వస్తా, మీరు కొద్దిగా మంచిగా వాడడానికి ప్రయత్నం చేయండి, నేను మంచిగా వాడకపోతే మంచిగా వాడలే అని చెప్తే హట్ అవుతుర్రాళ్ళు. మంచిగా ప్రాక్టీస్ చేసి వాడితే నెక్స్ట్ ఇంటర్వ్యూ మీదే ఉంటుంది. ఉందాం మరే మళ్ళా వెంబలవాడ పోవాలి అన్న దగ్గరికి వచ్చినాక చాలా హ్యాపీగా ఉంది. అందరూ అన్న కోసం ఒక లైక్ వేసి అట్లనే అన్న జేమ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయర్రి. ఏదో సబ్స్క్రైబ్ నోటు అనేది సుధాగా వచ్చిన వాల్యూ వేరుంటది అన్న, అది మీరు ఇప్పుడు ఒక్కరు చెప్పారు నాకైతే. నేను అసలు వీడియోలు పెట్టి కూడా అసలు పట్టించుకోను, ఏదోప్పుడు వాళ్ళు ఏదో చేయించు ప్రమోషన్ చేయించు అంటారు. అది ప్రజలు వాళ్ళ దగ్గర చేరాలి, వాడికి అదృష్టం ఉంటే అది చేరుతుంది, ఆ మంచి మాట అది చెవిలో పడుతుంది. మంచి మాట వినాలంటే కూడా మనకు భాగ్యం ఉండాలా, అది నేచురల్గానే పోనీ మనకి ఎందుకని వదిలేస్తాం మేము. కూల్గా ఉండాలంతే సక్సెస్ అవుతుందంటాడు అంతే. మంచి మంచి పాటలు ఉంటాయి అన్న, ఇంకా కొత్త కొత్త పాటలు ఎప్పుడైతే వినాలని ఉంటుంది. పాట పరంగా అన్న పాటతోటే పరిచయం అన్న మనది, పాట నువ్వు ఆపద్దు నా ప్రయాణం నేను ఆపద్దు ఉందా. విన్నారు కదా చిరణార్జున అన్న మాటలు, ఏదైనా కానీ కూల్గా తీసుకుంటే సక్సెస్ 100% వస్తుంది. ఎవరో ఏదో అన్నారు అని అయితే పట్టించుకోవద్దు, మన ప్రయత్నం ఆపద్దు అంటుండే. స్టూడియోలోకి రాగానే కొన్ని కొటేషన్స్ చూసిన తర్వాత అనిపించింది నేను ఎప్పుడు టకటకటకటక మాట్లాడేటండి సైలెంట్ అయిపోయినా, అది మీ పద్ధతి వల్ల నేను అయినా అని అనుకుంటున్నా. నెక్స్ట్ మంచి టాలెంటర్తో మళ్ళీ మీ ముంగటి కథ తెలంగాణ టాలెంట్ సబ్స్క్రైబ్ చేయరు. అట్లనే చిరణార్జున అన్న పాటల కోసం, చిరణార్జున అన్న మాటల కోసం అన్నకు లైక్ చేసి ఒక మంచి కామెంట్ పెట్టి ఎంకరేజ్ చేయాలి. ఉందాము నెక్స్ట్ మంచి టాలెంటర్తో మళ్ళీ మీ ముంగటి కథ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.